హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నది నిజమే, మీరు వింటుంది కూడా నిజమే. నేను చెప్పేటువంటి రాష్ట్ర వాళ్ళకి 14 ఏళ్ల పాటు రాజయోగం రాబోతుందని చెప్పచ్చు. అద్భుతమైనటువంటి యోగం పొందుతారు, ఆర్థికంగా సక్సెస్ ఖచ్చితంగా లీడ్ చేస్తారు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బోర్డు మీద, మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఎలా వస్తుంది, ఎందుకు ఉంటుంది, అసలు దీనికి ఉన్నటువంటి ప్రామాణికం ఏంటి అనేది మీకు ఒకసారి క్లారిటీగా చెప్తాను. ఆస్ట్రాలజీలో ఎన్నో వీడియోలు మీరు చూసుంటారు, కానీ ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు కావచ్చు, గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఒక మంచి లైన్ లైట్ మీరు లీడ్ చేస్తారు, సక్సెస్ అవుతారని చెప్తూ ఉంటారు. నేను కూడా చెప్తూ ఉంటాను, కానీ నేను చెప్పిన దాంట్లో ఒక సారూప్యత వేరుగా ఉంటుంది. విషయం ఏంటంటే, నువ్వు రాశిలో పుట్టినంత మాత్రం నువ్వు ఆ యొక్క ఫలితాలు పొందేస్తావని కాదు, దానికి ఒక ఎలిజిబిలిటీ కావాలి. ఆ ఎలిజిబిలిటీ మీ పేరు ఇస్తుంది అన్నమాట. సో మీ పేరులో ఉన్న బలం బేస్ చేసుకునే మీకు ఆ రాశికి ఉన్నటువంటి బలం పెరుగుతుంది తప్ప, మీకు మీరుగా రాశిలో పుట్టారు కదా అని చెప్పి మీరు సక్సెస్ అవుతారంటే నమ్మడానికి లేదు. ఇది నమ్మకండి, నో డౌట్ ఇట్ ఆల్. ఎందుకంటే ఓన్లీ జ్యోతిష్యం వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయదు, సంఖ్యాశాస్త్రం కూడా ఉండాలి. ఆ సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి, మనకు ప్రతిదానికి ఒక విలువ అయితే ఉంటుంది. అంటే ఏ అంటే ఒకటి, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఏబిసిడి, ఎఫ్ అంటే 8, ఈఎఫ్జి, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, ఎస్టియువి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ 7, ఇవన్నీ వాల్యూస్ మీరు కావాలంటే నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మీ పేరుకి తగినటువంటి విధంగా మీ యొక్క పుట్టిన తేదీలో నెంబరు, ఇలాంటి మీ నేమ్ యూస్ చేసుకుంటా వచ్చే నెంబర్ కనుక ఉంటే అప్పుడు మీకు ఉన్నటువంటి బర్త్ చార్ట్ కూడా వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదండి. ఎందుకంటే మనకు ఉదాహరణకు చెప్తున్న ఎన్టీ రామారావు అనే పేరు మనం తీసుకుంటే ఒక నెంబర్ వస్తుంది, అదే నందమూరి తారక రామారావు అని తీసుకుంటే ఒక నెంబర్ వస్తుంది. మనం సంతకం చేసేది ఏదైతే ఉంటుందో అది మనకు వాల్యూని ఇస్తుంది. ఎందుకంటే ఒక 1-3 కాంబినేషన్ పుట్టిన వ్యక్తి రాశి పరంగా సింహరాశిలో పుట్టి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు సింహరాశిలో పుట్టారు, రామారావు గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చేసుకుని చూద్దాం ఎలా ఉంది అనేది. మనకు పుట్టిన తేదీ నెంబర్ కానీ లేదా డేట్, మంత్, ఇయర్ మొత్తం కలిసి వచ్చే నెంబర్ని డెస్టినీ అంటారు. సో ఆ నెంబర్ మన పేరులో ఉంటే మనకు ఒక యోగం ఉంటుంది, ఒకటి. రెండోది ఏంటంటే, ఆ నెంబర్ లేకపోయినా ఆ నెంబర్ని సపోర్ట్ చేసేటువంటి ఒక ఫ్రెండ్లీ నెంబర్ అన్న పేరులో ఉండాలి, అప్పుడు ఆ వ్యక్తికి ఒక యోగం ఉండే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుంది, సపోజ్ ఎన్టీ రామారావు గారు పుట్టింది 28 మే 1923లో పుట్టారండి. అంటే 28 అంటే 2+8 10 అంటే 1, డేట్ నెల సంవత్సరం మొత్తం కలపండి, 23 అంటే 5, ఒక 10 15, 6, ఒక 11 12 వచ్చిందంటే 1+2 3 అవుతుంది. అంటే 1/3 కాంబినేషన్ పుట్టినట్టు లెక్క. అంటే 1-3 కాంబినేషన్ పుట్టారైనా. ఈయన పేరు తీసుకుంటే ఎన్టీ రామారావు, చూడండి, ఎన్టీఆర్ఏఎంఏఆర్ఏఓ, ఎన్టీ రామారావు. సో ఈ పేరులో ఉన్న విలువలు ఏంటి, బేసికల్గా మనకు 1-3 కాంబినేషన్ పుట్టాడు కాబట్టి 1 నెంబర్ అన్నా ఉండాలి, లేదా 1 ఫ్రెండ్లీ నెంబర్ 5 నెంబర్ అన్నా ఉండాలి, లేదా 3 నెంబర్ డిస్టీ ఉంది కాబట్టి 3 నెంబర్లన్నా పేరు ఉండాలి, లేదా 9 నెంబర్లన్నా పేరు ఉండాలి, అప్పుడే సక్సెస్ ఉంటుంది. అంటే 3కి ఫ్రెండ్లీ 9 అనమాట. సో అలా ఉంటే లైఫ్లో ఒక సక్సెస్ చూస్తారని దాని యొక్క అర్థం యాజ్ పర్ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, ఎన్ అంటే 5, టీ అంటే 4, ఆర్ అంటే 2 1 4 1 2 1 7 అండి, మొత్తం కలపండి. మొత్తం కలిపితే 9 10 16 17 19 20 27 వచ్చిందండి. 2+7 అంతా 9, దీన్ని సార్వభౌమాధికారం అంటారు, ఎంపరర్ నెంబర్ అంటారు. ఇలా ఉండాలి పేరు. ఇలా ఉన్నవాళ్ళు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు ఈ శుభకృతనామ సంవత్సరంలో కూడా. అంటే ఇలా మీ పేరుకి మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబిలిటీ ఉండాలి. అంతేకాదండి, ఇక్కడ ఇంకో చిన్న మైనస్ కూడా ఉంది, ఏంటి చెప్తాను చూడండి. ఆర్యో రావు అన్న వాళ్ళకి లైఫ్లో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి సెకండరీ లైఫ్లో. సుబ్బారావు, చంగారావు, రామారావు, వెంకట్రావు, నాగేశ్వరరావు. రావు అంటే కొన్ని సంవత్సరాల వయసు, అంటే 44 తర్వాత కానీ 54 తర్వాత కానీ సెకండరీ లైఫ్ ఉంటుంది.
సో సెకండరీ లైఫ్ లో మొత్తం ఈది బాధలే ఉంటాయి, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుందని చెప్తుంది ప్రణోరజని శాస్త్రం. అలాగే ఎన్టీ రామారావు కూడా అలాంటి జీవితం వచ్చిందని చెప్పాలి. దీన్ని చిన్న మాడిఫికేషన్ చేసుకుంటే ఆ యొక్క అపకీర్తి కూడా లేకుండా ఒక మంచి ఇంకా మంచి లైన్ లైట్ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని కావాల్సిన అర్హత ఎన్టీ రామారావు గారికి ఉంది, కానీ అది మిస్ అయింది. కారణం ఆర్యో రావు గారు మనం చెప్పవచ్చు, కానీ అల్టిమేట్ లైఫ్ లీడ్ చేయగలడానికి అవకాశం మాత్రం ఈ యొక్క 27 నెంబర్ ఇచ్చిందని చెప్పాలి. దీన్ని ఎంపరర్ నెంబర్ అంటారు, సార్వభౌమాధికారం ఉన్నటువంటి సంఖ్యాబలం అంటారు. సో ఇలా మీ రాశిలో ముఖ్యంగా సింహరాశి పుట్టిన వ్యక్తి కావచ్చు, అదేవిధంగా కన్యారాశి పుట్టిన వ్యక్తి కావచ్చు, తులారాశి పుట్టిన వ్యక్తులకు కావచ్చు, మకరంలో పుట్టిన వ్యక్తికి కావచ్చు, మేషరాశి పుట్టిన వ్యక్తులకు కావచ్చు, ఒక యోగం దాదాపుగా 14 ఇయర్స్ అండి, 14 సంవత్సరాలు మీకు తెలియలేని జీవితం పొందొచ్చు. దానికి ఒక క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. అంతేకాదు పేరు బలం ఉండాలి, పేరులో మీ నంబర్ ఏదో ఉండాలి, మీ నంబరుతో పాటుగా ఈ పేరును లెక్కించారు కదండి, దీన్ని చాల్ది అని అంటారు. ఇది కాకుండా ఇందులోనే పైథాగరస్ సిస్టమ్ ఉంటుంది, జిటిఐఎన్ ప్రణాళిక పద్ధతి ఉంటుంది. జిటిఐఎన్ సిస్టమ్ అండి, కావాలంటే రాసుకోండి, జిటిఐఎన్ ప్రణాళజీ సిస్టమ్ అంటారు. ఈ సిస్టంలో ఈ ఎన్టీ రామారావు గారి యొక్క పేరు తీసుకుంటే టోటల్ నెంబర్ 55 వస్తుంది, 55. 5 + 5 = 10 అనమాట. ఆయన పుట్టింది 28, 2 + 10 = 1. ఇలా ఉండాలి పేరు, ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చండి. ఒక వ్యక్తి ఒక లెజెండ్ పీపుల్ అయ్యాడు, ఒక కోట్లు సంపాదించాడు, ఒక సక్సెస్లో ఉన్నాడు, తను ఎంచుకున్నది ఏదైనా సరే అనుకుని సాధించగలుగుతున్నాడు అంటే అతనికి టాలెంట్తో పాటుగా అతని పేరులో ఉన్న నెంబర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అని దాని యొక్క అర్థం. ఆ వ్యక్తులు మాత్రమే లైమ్ లైట్లోకి వెళ్తారు తప్ప రాశిలో పుట్టినంత మాత్రం సక్సెస్ అయిపోతారంటే అర్థం లేదు అని దానికి ఒక ప్రాక్టికాలిటీ లేదనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీ పేరు బలం ఉండి నేను చెప్పిన రాశుల్లో కనుక మీరు పుట్టి ఉంటే అద్భుతమైన యోగం మీరు మీ సొంతమవుతున్న ఆడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇలా ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్గా చెప్పొచ్చు కూడా, అసలు ఈ పేరుకి పేరులో ఉన్న అర్థం ఎలా ఉంది, ఆ నెంబర్స్ ఎలా వచ్చాయి, ఆ పేరు ఎలా సంతకం చేయాలి, ఎటువంటి వాస్తులో ఉండాలి, ఏ నెంబర్ పెట్టుకోవాలి, ఏ నెంబర్ని లక్కీ నెంబర్ యూజ్ చేయాలి, ఏ రత్నాన్ని పెట్టుకుంటే యోగిస్తుంది, ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. మునుముందు వీడియోస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి చూసి వదిలేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.